అనుసంధానం కొడుకు అసలు మిమ్మల్ని బలహీనపరచరు సార్ మీ వాయిస్ రికార్డ్ అని చెప్పి అంత పెద్ద పెద్ద మాత్రం మాకు సిద్ధంగా లేదా వాళ్ళకి అర్థం కాలేదండి మీరు చెప్పేది. వీకేఆర్ ఉన్నాడు కదా, వీకేఆర్ ఓకే వీకేఆర్ చెప్పండి. సిద్ధి ఉంటుంది లేదు కానీ ఏమంటారు దౌర్భాగ్యం మాత్రం మాట్లాడటము యూట్యూబ్లో వస్తున్నాడు పరిచయంలో పనిలో అండి. అతను అంటే ఫస్ట్ నుంచి మనకు తెలిసిందేగా అతను వివాదాలు మనిషి అసత్య సంబంధం అండి. చాలా బాధ ఉంది సార్, మీరు ఎన్నో క్రైస్తవు అంటే ఎన్నో మేము క్రైస్తవుడు బాధపడుతున్నా గానీ మినిస్టర్తో మాట్లాడి ఎన్ని ఎన్నో కష్టాలు పడి మీరు అన్ని హెల్ప్ చేస్తుంటే ఎందుకు అట్లా? నాకు చాలా మంది ఫోన్లు చేసి మీకు లాగే అడిగారులేండి. అంటే ఏం లేదులే, అతడు ఏంటంటే సాయంత్రం సరే అతడు అత్సంగా ఏంటంటే సాతాను వశుడు అయ్యాడు, దురాత్మ పీడితుడు అయ్యాడు కాబట్టి దైవజనులను దూషిస్తున్నాడు. అదే సార్ నేను బాధపడుతున్నా సార్, నేను అదే ఇప్పుడు చూసి పట్టుదాను. ఆహా ఓకే, మీరు ఎక్కడ అన్నారు పాస్టర్ గారు? ప్రకాశం డిస్టిక్ సార్ నాది. ప్రకాశం డిస్టిక్ ఎక్కడ? ప్రకాశం డిస్ట్రిక్ట్ బాధ దుఃఖం వస్తుంది. నేను అతను సాతాను సంబంధంగా చూసి నేను నవ్వుకున్నానండి, నేను పెద్దగా కొడుతులేదు. పనిలే మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు హిందువులు వాళ్ళు చూసినప్పుడు క్రైస్తవుల గురించి మీరు ఎంత కష్టపడుతున్నారో మేనాటి వాళ్ళు తెలుసు సార్ మీ గురించి. దేవునికి మహిమ అండి, నిష్ప్రయోజనం దాసుని చేసేది. శాస్త్రి గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడారో మాకు తెలుసు. దేవునికి మహిమ అన్ని గుర్తు సార్ నాకు. ఎన్నో రకాలుగా అక్కడ చెప్పు కొండ మీద గురిగట్టు చెప్పి అక్కడి గురించి మీరు మాట్లాడి సాంబశివరావు గారి మీద మీరు మాట్లాడి మీరు చూస్తూనే ఉంటారు మీ గురించి. దేవునికి మహిమ. ఈ సరిహిమాలోడు హైదరాబాద్ నుంచి దాటి బయటకు రాడు, ఒక పోరాటం చేయడు, వాక్యం చెప్తాడు కానీ అసలు మనోళ్ళు మనోళ్ళు చిత్తపరిచామని సార్. అసలు అంటే అతను శివశక్తి కరుణాకృష్ణ అతను రహస్య ఒప్పందండి. ఈ రోజు వస్తువు చూడండి, కరేట కళ్యాణి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో రికార్డ్ రిలీజ్ చేసింది. నాకు వాళ్ళు చూస్తాడు నాకు కాల్ రికార్డు వాళ్ళకు మొత్తం నాది వాళ్ళకి నాకు ఏం సంబంధము ముందు కాల్ రికార్డు చూడు పంపిస్తే సాయంత్రం వస్తుంది చూడు లైవ్ మన యూట్యూబ్ లో వస్తుంది. నేను కన్నీళ్ళు పెట్టుడు సార్ మీ గురించి అప్పుడు మాట్లాడుతుంటే చాలా వేలం లేదు సార్. మీరు ఏం పర్లేదండి, సత్యం పక్కన పోరాడుతున్నప్పుడు తాతా నిన్న అంటా ఉండే అందుకే మనం వాడు అతను మాట్లాడిన ప్రతి మాట మనం మాట్లాడినవన్నీ అతని మీద మాట్లాడిన యథార్థమైన కాబట్టి అన్ని రిలీజ్ చేసి పెట్టాం ఆల్రెడీ మీకు. వలే మీరే ఉదాహరణకి మీరెవరో నేనెవరో ఇంతవరకు నేను మాట్లాడలా. మీరు దేవుని ప్రేమను బట్టి నిజంగా క్రైస్తవం కొరకు ఎవరు కష్టపడుతున్నారో దేవుని కృపను బట్టి దైవజన పక్షాన ప్రభుత్వంతో ఇలా అధికారంతో మాట్లాడుతున్నారు. మీ ఓటర్లు దేవుని కృపను బట్టి రెండు రాష్ట్రాల్లో ఇలాంటి స్వభావంతోనే నా మీద ప్రేమతో ఉన్నారు. అతనిని పాపం చాలా మంది ఇంకా భయంకర అది అంటే అతను చేసినవన్నీ తప్పులు కప్పిపుచ్చుకుంటానికి దోషంగా దిగేళ్ళండి. ఇప్పుడు సహజంగా ఏంటంటే ఇప్పుడు దొంగని దొంగ అన్నావు అనుకో, తిరిగి ఆ దొంగ ఏమంటాడంటే నువ్వే దొంగ, నీ కుటుంబం దొంగ, వంశం దొంగ అంటాడు. కాబట్టి ఈ దొంగల్ని పనిలండి మనం ప్రార్థన చేద్దాం రాకుండా శాపాలు వాళ్ళ మీదకి రాకుండా. బాబా మీరు అయితే చాలా కాలం చూస్తున్నారు. అయితే నేను చూస్తా సార్, నేను రాసం నాకు ఒక క్రైస్తవుడు దాడి చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు వ్యక్తి నిలబడితే గేట్ దేవునికి స్తోత్రం ఆశ్చర్యం వేస్తాను నాకు. అంటే నన్ను చంపడానికి వచ్చింది నిజమే అప్పుడు, అది చాలా కాలం అవుతుంది. అది మీరు గుర్తు పెట్టుకున్నారంటే దేవునికి స్తోత్రం. చెప్పాలని తర్వాత సంప్రదానికి వచ్చినప్పుడు అబద్ధమాలు కూడా ఇంట్లో రాజుకే వాళ్ళు మళ్ళా చేతులు దండలు పెట్టి ప్రార్థన చేసుకుంటే సంగతులు అని నాకు తెలుసు. బాబా దేవునికి స్తోత్రం, దేవుడు మళ్ళీ నీ ద్వారా మాట్లాడిచ్చి భలే సంతోషాన్ని ఇచ్చాడు నాకు. మీలాంటి వారు అంటే
ఇంకా దేవుని కోసం నాకు ఇప్పుడు దాదాపు 100 పైన ఫోన్ కాల్స్ వచ్చింది 2 రోజుల్లో. అందరూ కూడా మీ వల్లే బాధపడుతున్నారు దైవజనులు. దేవునికి మహిమ అండి, దేవుని కృప మీ అందరు ప్రార్థన, అందరు దైవజన వెరీ గుడ్ అండి. అయినా అతను అతని మాటలు బట్టి ఎవరు వెళ్ళేది లేదు. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ మాట్లాడంగ మీరు ఏమైనా సైడ్ వెళ్ళారా, వాస్తవం అనుకున్నారా? వాస్తవాలు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు కదా. అవును, నవ్వుకోవటం దాన్ని చూసి. ఇప్పుడు యేసు ప్రభుని దేవుడి కృప దేవుని హస్తం ఎమ్మటం బట్టి ఇంతకాలం మాకు ఉండవు. క్రైస్తవ్యానికి సేవ చేస్తారు సార్ మీరు. దేవునికి మహిమ అండి, థ్యాంక్ యూ. అది సార్ ఇంకా మాట్లాడడానికి నాకు మనసు వచ్చింది సార్. ఇప్పుడు థ్యాంక్ యూ, దేవునికి మహిమ. ప్రార్థన చేయాలి అతన్ని, పాపం అతను బట్టి నా దేవుని దురాత్మ మొదలని ప్రార్థన. నా పేరు ఏం పేరండి? భూసపాటి దానియల్. భూసపాటి దానియల్ గారు, రాయపాడి ఖమ్మం మండలం. ఓకే, థ్యాంక్ యూ అండి డానియల్ గారు. మరొక మారు మాట్లాడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.